అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం ద సీక్రెట్ రహస్యం తర్వై భాగం చెప్పుకుందామా బాబ్ డాయల్ మీరు ప్రతిఘటించేది పట్టు విడవకపోవడానికి కారణం మీరు ప్రతిఘటిస్తున్నారంటే లేదు నాకు ఇది వద్దు ఎందుకంటే ఇది నాకు ఒకలాంటి భావాన్ని కలిగిస్తుంది అది నేనిప్పుడు అనుభూతి చెందుతున్న భావం అంటున్నారని అర్థం మీరు చాలా తీవ్రమైన భావోద్రేకం ప్రకటిస్తూ నిజంగానే నాకు ఇది నచ్చలేదు అంటున్నారు అప్పుడు ఆ భావం మీ వైపుకు దూసుకు వస్తుంది దేన్నైనా ప్రతిఘటించటం బయటికి పంపిన చిత్రాలను మార్చటానికి ప్రయత్నించటం లాంటిదే అది వ్యర్థ ప్రయాస మీరు మీ లోపలికి వెళ్ళి కొత్త సంకేతాన్ని మీ ఆలోచనలతోనూ భావాలతోనూ విడుదల చేసి ఒక కొత్త చిత్రాన్ని సృష్టించాలి కనిపించేదాన్ని ప్రతిఘటించటం ద్వారా దానికి మీరు మరింత శక్తిని బలాన్ని ఇస్తున్నారు అలాంటి వాటిని మరిన్నిటిని అతి వేగంగా తీసుకొస్తున్నారు ఆ సంఘటనలు కానీ పరిస్థితులు కానీ మరింత పెరుగుతాయే తప్ప ఇంకేమీ కాదు ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే అదే జాక్ కాన్ ఫీల్డ్ యుద్ధ వ్యతిరేక ఉద్యమం మరింత తీవ్రమైన యుద్ధాన్ని సృష్టిస్తుంది అలాగే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మరిన్ని మత్తు పదార్థాలను సృష్టించింది ఎందుకంటే మనకిష్టం లేని వాటి మీద మనం దృష్టి కేంద్రీకరిస్తున్నాము మత్తుమందులు నికోల్స్ మనం దేన్నైనా తొలగించాలంటే దాని మీద ధ్యాస పెట్టాలని జనం అనుకుంటారు ఒక సమస్యకు మన శక్తినంతా ధారపోయటం ఎంతవరకు తెలివైన పని దాని బదులు నమ్మకం ప్రేమ సమృద్ధిగా జీవించటం విద్య శాంతిని కోరుకోవటమే మంచిది కదా జాక్ కాన్ ఫీల్డ్ మదర్ తెరిసావి అద్భుతమైన తెలివితేటలు నేనెప్పుడూ యుద్ధాన్ని వ్యతిరేకించే ర్యాలీకి వెళ్ళను నిజంగా ఎక్కడైనా శాంతి అనేది కనపడితే నన్ను అక్కడికి ఆహ్వానించండి అంటుందామె ఆమెకు తెలుసు రహస్యం ఆమెకు అర్థమయ్యింది ఆమె ఈ ప్రపంచానికి ఏమందించిందో చూడండి హేల్డ్వోస్కిన్ అందుచేత మీరు యుద్ధ వ్యతిరేకి అయినట్లయితే శాంతి కాముకులుగా మారండి ఆకలి వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలనుకుంటే జనానికి అవసరమైన దానికన్నా ఎక్కువ తిండి దొరకాలని కాంక్షించండి మీరు ఒక రాజకీయవేత్తకు వ్యతిరేకి అయినట్లయితే ప్రతిపక్ష నాయకుడి పక్షం వహించండి సామాన్యంగా జనం ఎవరి పట్ల విముఖత చూపిస్తారో వాళ్లే ఎన్నికలలో గెలుస్తారు ఎందుకంటే మొత్తం శక్తి ధ్యాస అతనికే అందుతున్నాయి ఈ లోకంలో ప్రతిదీ ఒకే ఒక ఆలోచనతో మొదలయ్యింది పెద్ద విషయాలు ఇంకా పెద్దవి అవుతాయి ఎందుకంటే అవి కనిపించాక ఎక్కువ మంది వాటి గురించే ఆలోచిస్తారు ఆ తరువాత ఆ ఆలోచనలు భావాలు ఆ సంఘటనలను మన ఉనికి నుంచి విడిపోకుండా ఉంచుతాయి వాటిని మరింత పెద్దవిగా చేస్తాయి మన మనసులో నుంచి వాటి గురించిన ఆలోచనలను తీసివేసి దానికి బదులు ప్రేమ మీద జాస పెడితే ఇక అవి మనలేవు అవి మాయమైపోతాయి గుర్తుంచుకోండి ఈ మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టం అదే సమయంలో ఇవి అన్నింటికన్నా అద్భుతమైన మాటలు ఎటువంటి కష్టమైనా అది ఎక్కడ ఉన్నా దాని ప్రభావానికి లోనైన వాళ్ళు ఎవరైనా వ్యాధిగ్రస్తులు మరెవరో కాదు మీరే మీరు చూడాలనుకుంటున్న వాస్తవం గురించి మిమ్మల్ని మీరు నమ్మించుకోవటం తప్ప చేసేది ఇంకేమీ లేదు చార్ల్స్ హానెల్ జాక్ కాన్ఫీల్డ్ మీకు అక్కర్లేని దాన్ని గమనించటంలో తప్పు లేదు ఎందుకంటే మీకు కావలసిన దానితో పోల్చుకొని ఇది నాకు అక్కర్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ అసలు విషయం ఏమిటంటే మీకు అక్కర్లేని దాన్ని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే లేదా అది ఎంత పనికి మాలినదో అందరికీ చెబితే దాన్ని గురించే ఎప్పుడు చదువుతూ ఉంటే ఆ తరువాత అది ఎంత భయంకరమైనదో చెబితే ఇక మీరు దాన్ని మరింత ఎక్కువగా సృష్టిస్తున్నారనే అర్థం వ్యతిరేకమైన విషయాల మీద మనసు కేంద్రీకరించి మీరు లోకానికి సాయం చేయలేరు లోకంలో జరిగే చెడు సంఘటనల మీదే దృష్టి ఉంచితే మీరు వాటిని మరిన్ని సంఘటనలను చేర్చడమే కాకుండా అదే సమయంలో మీ జీవితంలోకి కూడా వ్యతిరేకమైన అనేక సంఘటనలను తీసుకొస్తారు మీకు అక్కర్లేని విషయాల గురించిన చిత్రాలు మీ కళ్ళ ముందు కనపడితే మీరు మీ ఆలోచనలను మార్చుకొని కొత్త సంకేతాలను ప్రసారం చెయ్యాలని అది మీకు హెచ్చరిక చేస్తోందని అర్థం అది ఒకవేళ లోకానికి సంబంధించిన పరిస్థితి అయితే అప్పటికీ మీరు నిస్సహాయులు కారు మీకు కావలసినంత శక్తి ఉంది అందరూ ఆనందంగా ఉన్నారనే విషయం మీద మీరు దృష్టి పెట్టండి సమృద్ధిగా ఆహారం ఉందన్న విషయం మీద దృష్టి కేంద్రీకరించండి కావాలనుకున్న విషయాలకు మీ శక్తివంతమైన ఆలోచనలను ఇవ్వండి మీ చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ ప్రేమ సౌఖ్యం లాంటి భావాలను ప్రసరించి ఈ ప్రపంచానికి అమితమైన మంచిని ఇవ్వగల శక్తి మీలో ఉంది జేమ్స్ రే చాలాసార్లు జనం నాతో అంటూ ఉంటారు జేమ్స్ నాకు సమాచారం కావాలి అవును మీకు సమాచారం అవసరమే కావచ్చు కానీ అది వెల్లువలా వచ్చి మీద పడిపోకూడదు నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు నేను టీవీలో న్యూస్ చూడటం వార్తాపత్రికలు చదవటం లాంటి పనులు ఇక చెయ్యకూడదని నిశ్చయించుకున్నాను ఎందుకంటే అది నాకు హాయిగా అనిపించలేదు చెడ్డ వార్తలను ప్రసారం చేస్తున్నందుకు వార్తా సేవలను వార్తాపత్రికలను తప్పుపట్టడానికి లేదు మనమందరం దీనికి బాచులమే ప్రధాన వార్తల్లో ఏదైనా పెద్ద నాటకీయత గల సంఘటన ఉన్నప్పుడు మనం ఎక్కువగా వార్తాపత్రికలను కొంటాము ఏదైనా ఒక పెద్ద విపత్తు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయంగా కానీ సంభవించినప్పుడు వార్తా ఛానళ్ళ రేటింగ్ ఆకాశాన్నంటేటట్టు పెరిగిపోతుంది అందుకని వార్తలను అందించే పత్రికలు కానీ ఇతర సాధనాలు కానీ మనకి చెడ్డ వార్తలనే ఎక్కువగా అందిస్తాయి ఎందుకంటే ఒక సమాజంలోని సభ్యులుగా మనం అలాంటి వార్తలనే కోరుకుంటాము మనం కారణమైతే ప్రసార మాధ్యం కార్యం అది కేవలం కార్యరూపంలో ఉన్న ఆకర్షణ సిద్ధాంతం మనం ఒక కొత్త సంకేతాన్ని వెలిపుచ్చి మనకి కావలసిన మీద మనసు కేంద్రీకరిస్తే మీడియా వార్తాపత్రికలు తాము ప్రసారం చేసే వార్తలను మార్చుకుంటాయి విన్నారు కదా తరువాయి భాగంతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను థ్యాంక్ యూ